వన్ ఆఫ్ ద రీజన్ ఈ ట్రస్ట్ వెనక ప్రత్యూష గారితో పాటు కేసీఆర్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి విన్నాం. ఆయన మీకు చెప్పటం అంటే 2002లో పాప చనిపోయిన తర్వాత నేను అందరి దగ్గరికి వెళ్ళానండి. ఓకే, నాట్ ఓన్లీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాకుండా ఆ రోజు ప్రతిపక్ష నేతగా అప్పుడప్పుడే ఆయన తెలంగాణ కోసం తిరుగుతున్నారు, ఉద్యమంలో ఉన్నారు, అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. పాప చనిపోయిన తర్వాత నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయాను. చంద్రబాబు నాయుడు గారు తను సొంతంగా పిలిపించుకున్నారు నన్ను, కాల్ చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేసి పిలిపించారు. సార్ సీఎం గారు మాట్లాడతారట అని చెప్పి నన్ను పిలిపించారు. ఆయన దగ్గరికి వెళ్ళాను, గీతారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజుల్లో నన్నప్పుడే రాజకుమార్ గారు ఉండే, ఆవిడ పిలిచారు, ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఎంపీ శారద ఉండే, మా హీరోయిన్ శారద, శారద గారు ఎంపీగా ఉండే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో, ఆవిడ పిలిచారు. ఆవిడ దగ్గర పిలిచిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను. నాది ఒకటే ఉద్దేశం, నా కూతురికి ఎందుకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేస్తారా అనే ఒక ఉద్దేశంతో ఎవరు పిలిచినా వెళ్ళాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పారంటే తెలంగాణ గురించి కొట్లాడుతున్నారు కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కూడా కలవండమ్మా, అతను ఇప్పుడు ఎమ్మెల్యే, అతను కూడా తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు కాబట్టి అతని దగ్గర కూడా వెళ్దామంటే, అతను సారు కాల్ చేసినప్పుడు సారు బయట తిరుగుతున్నారు, జిల్లాలలో తిరుగుతున్నారు. అప్పుడు 2 డేస్ తర్వాత వస్తారమ్మా హైదరాబాద్కి, మీరు వచ్చి కలవండి అన్నారు. వెళ్ళి కలిశాను సార్ని, 2 డేస్ తర్వాత వెళ్ళి కలిశాను. నాకు మ్యాక్సిమం న్యాయం చేయించింది వారే. అంటే దేంది ఉన్నది ఇప్పుడు ఇప్పుడు సీఎం గారు ఉన్నారు అని చెప్పేసి నేను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందుకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మాకు అంతో ఇంత ఆ రోజుల్లో న్యాయం జరిగింది అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వల్లనే జరిగింది. ఎందుకంటే నన్ను అసెంబ్లీలోకి తీసుకెళ్ళి అసెంబ్లీ నడుస్తుంది, అప్పుడు పాప చనిపోయినప్పుడు అసెంబ్లీ రన్ అవుతుంది ఫిబ్రవరిలో, ఫిబ్రవరి మార్చిలో కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అప్పుడు అసెంబ్లీ రన్ అవుతుంది. అసెంబ్లీకి నన్ను మీరు రండమ్మా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యేస్ ఉన్న రూమ్లో కూర్చోబెట్టి మేము అసెంబ్లీలో మాట్లాడతాం చూడండి అమ్మా అని చెప్పేసి తను వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడారు. మాట్లాడి ఆమెకు 100% న్యాయం చేయాలి, కూతురు చనిపోయింది, చనిపోక ముందుకు ఏమైంది అనేది తర్వాత విచారిద్దాం, ముందు మాత్రం ఆ తల్లికి ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. నేను చెప్పాను నాకు ప్రాణహాని ఉంది సార్, నాకు డిఫరెంట్ థెఫ్ట్ కాల్స్ వస్తున్నాయి, తిరగొద్దు అంటున్నారు. మరి నాకు స్కూల్ ఏమో ఇంటీరియల్ బొమ్మల రామారంలో ఉంది స్కూల్లో, నాకున్నది ఒక్కటే కొడుకు, నేను పొద్దున్న పోయి రాత్రికి రావాల్సి వస్తుంది. ఇంట్లో బాబు భయము, మళ్ళీ నేను వెళ్తే మధ్యలో ఏమవుతుందని చెప్పేసి నా భయం నాకుంది. సో నాకు ఏదో ఒకటి న్యాయం చేయండి అంటే నేను చేపిస్తాను అని చెప్పేసి అప్పటికప్పుడు అసెంబ్లీలో ఆర్డర్ రెడీ చేశారు, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్డర్. ఓకే, నేను హై స్కూల్లో టీచర్ జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆర్డర్ తయారు చేసి అప్పటికప్పుడు లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్, లేదు మీరే సీఎం కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే సంతకం చేయించండి అని అన్నారు అసెంబ్లీలో. అసెంబ్లీలో సంతకం చేయించేసి ఆర్డర్ కాపీ తీసుకున్నారు, ఇప్పటికిప్పుడు కేసు సిబిఐకి ఇవ్వాలి అని అన్నారు. అప్పుడు దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్. సో ఇప్పటికిప్పుడు అంటే లేదు చేద్దాము డిస్కషన్ అంటే సిబిఐకి ఇవ్వాల్సిందే, సిబిఐకి ఇవ్వకపోతే మీ ప్రభుత్వం మీద అనుమానం వస్తుంది, సో మీరు సిబిఐకి ఇస్తున్నారా లేదా అని చెప్పి అడిగారు. అప్పటికప్పుడు సిబిఐకి ఇచ్చారు కేసుని, నాకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసి నాకు ఆర్డర్ తీసుకొచ్చి తనే సారీ ఇచ్చేసి నన్ను ఇంటికి పంపించారు. ఓకే, మీరు వచ్చి మీకు ఎక్కడ కావాలమ్మంటే నాకు హైదరాబాద్, నేను ఉండేది తార్నాక సార్, మాకు నియర్ బై ఎక్కడ స్కూల్ ఇచ్చినా పర్లేదంటే పక్కనే మాకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో లాలాపేట అని ఉంటుంది, లాలాపేట హై స్కూల్కి ఇచ్చారు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ, అక్కడే ఇచ్చారు అసెంబ్లీలోనే ఇచ్చారు కాపీ తీసుకొని వచ్చేసాను. ఆ తర్వాత కూడా నాకు థెఫ్ట్ అవుతుంది సార్, భయపెడుతున్నారు అంటే కూడా వాళ్ళ సార్ వాళ్ళ పార్టీ మనుషులను ఇచ్చేసి అప్పుడు డీజీపీ రాములు గారు ఉన్నారు, డీజీపీ రాములు గారిని వెళ్ళి కలిశాను. నేను కలిసి సార్ నాకు భయం వేస్తుంది, ఇట్లా నాకు కాల్స్ వస్తున్నాయి, భయపెడుతున్నారు, మరి ఎలా సార్ అని అంటే లేదమ్మా నేను సెక్యూరిటీ ఇస్తాను అని చెప్పేసి నాకు 4 నైట్ 4 పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు. ఇంటి ముందర 4 పోలీసులను ఇచ్చారు. ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత ఇక నాకే ఎలాగో అనిపించింది, వెళ్తూ మెయింట్ అప్పుడు ఆ కాలంలో నేను ఓన్లీ టీచర్ జాబ్, సో నాకు మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమైంది. అందుకనే నాకు వద్దు, నేనే చెప్పాను 6 మంత్స్ తర్వాత నాకు వద్దు సార్, ఏదైతే అదైంది, నేను మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను సెక్యూరిటీని, కష్టమైపోద్ది, నాకు క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే 8 మెంబర్స్ని మెయింటైన్ చేయాలంటే కష్టం, మనకు నాకున్న ఫైనాన్స్ ఆ రోజుల్లో నాకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం కష్టమైపోయింది, కదా వద్దు సార్ నాకు అని చెప్పేసి తీసేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ నాకు చాలా హెల్ప్ చేశారు, సిబిఐకి ఇప్పించింది ఆ రోజు కొట్లాడింది సారు, దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అమ్మకి న్యాయం చేయాలి అని అంటే
మీరు మీది ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు, మీ గవర్నమెంట్ కరెక్ట్ అనుకుంటే సిబిఐకి ఇవ్వండి, సిబిఐ రన్ చేస్తుంది, కేసును ఫైనల్ చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అడిగారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఆ రోజు ఎక్కువ ఫైట్ చేశారు, నాకు ఇప్పించారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 2-3 మంత్స్ తర్వాత సారే పిలిపించి అన్నారు, ఈ మెంటల్ టెన్షన్స్ తగ్గాలంటే మీరు ఒక పని చేయండి అన్నారు. నాకు టెన్షన్ తగ్గడంగా సార్, నాకు న్యాయం జరగాలంటే, న్యాయం జరగాలంటే నువ్వు కొట్లాడాలి కదా, నువ్వు కొట్లాడాలంటే ముందు నువ్వు బాగుండాలా, నీకు మెంటల్ టెన్షన్ ఉండద్దు, టెన్షన్ ఉంటే నువ్వేం పని చేయలేవమ్మా, నీ బిడ్డను 10 మందిలో చూసుకోవాలంటే నువ్వు ఒక ట్రస్ట్ పెట్టుకో, ట్రస్ట్ పెట్టుకుంటే ట్రస్ట్ ద్వారా నువ్వు 10 మందికి సేవ చేస్తూ నీ బిడ్డ కోసం పోరాటం చేయొచ్చు, అప్పుడు నీకు టెన్షన్స్ ఉండవు, ఏముండవు అంటూ సరే సార్ నేను పెట్టుకుంటాను. తనే ఆ రోజుల్లో మాకెంత అంటే 250 రూపాయలు రిజిస్ట్రేషన్, 250 రూపీస్ ఓన్లీ తన జేబులకి వెళ్ళి 500 రూపీస్ ఇచ్చారు సార్. నా తరఫున నేను 500 ఇస్తున్నాను, 500 తీసుకెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించండి అని చెప్పేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు రాముల్ నాయక్, రాముల్ నాయక్ గారు భువనగిరిలో అడ్వకేట్ ఉన్నారు అంజయ్య అని చెప్పేసి, ఆయన నన్ను పంపించారు, భువనగిరి పంపించేసారు. తమ్మారెడ్డి భారతి గారు అతనికి మారుతి వ్యాన్ ఉండింది ఆ రోజుల్లో, ఆ మారుతి వ్యాన్లోనే వెళ్ళాం, సార్ ఆఫీస్ నుంచి వెళ్ళాం డైరెక్ట్. తమ్మారెడ్డి భారతిని సారే పిలిపించారు, మీరు పాప కోసం బాగా పోరాటం చేస్తున్నారు ప్రత్యక్ష కోసం సినీ ఫీల్డ్ నుంచి, కాబట్టి ఆ అమ్మకి మీరే సపోర్ట్ ఉండాలి, ఫీల్డ్ నుంచి కూడా సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటుంది, మీరు కూడా ఉండండి అని చెప్పేసి పంపించారు. పంపించేసి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేశాం భువనగిరి, రిజిస్ట్రేషన్ చేసి ఒక 1 అవర్ 1 అవర్లో మాకు డాక్యుమెంట్ ఇచ్చేశారు. ఆ రోజుల్లో చాలా తక్కువ కదా, అవును, 1 అవర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చారు. మళ్ళీ అది తీసుకొచ్చేసి అందరం కలిసి వచ్చి సార్ చేతిలోనే పెట్టాం, మీరే బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్, ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు వరకు సార్కి ఇచ్చిన మాట తప్పట్లే, నేను నాకు ఫండింగ్ ఉన్నా లేకపోయినా ఏదైనా నేను రన్ చేసుకుంటా, ట్రస్టే నా కూతురు, మీరు చెప్పారు కదా సార్ ఆ ట్రస్ట్ ఉంటే మెంటల్ టెన్షన్ పోతుంది అన్నారు, ట్రస్టే నా కూతురు, ఎలాంటి సిచ్యువేషన్లో ట్రస్ట్ను వదిలిపెట్టా అని చెప్పి సార్ దగ్గర మాట తీసుకొని ఈ రోజు వరకు రన్ చేస్తున్నాను. గ్రేట్ అమ్మా. అయితే ప్రాపర్ భువనగిరి కదా యాదాద్రి? అవునండి. ప్రత్యూష గారి ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పేసి, బషీర్ బాగ్ సిండికేట్ బ్యాంక్లో అకౌంట్ సెక్షన్లో ఆఫీసర్ అండి. ఏ ఏజ్ ఉన్నప్పుడు చనిపోయారు ఆయన? 33 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారండి. నాకు 30 ఇయర్స్, తనకి 33 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. ఓకే. అంటే ఫస్ట్ అటాకే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మేము హాస్పిటల్ ఎక్కడంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తీసుకెళ్లారు. నేను ఇంట్లో దివాళీ రోజు, దీపావళి పండుగ రోజే, బాబు నాతోటే ఉన్నారు, పాప నాతోటే ఉంది, మా ఇంటి ఓనర్స్ మా నేటివ్ వాళ్ళే, భువనగిరి వాళ్ళే. అతనికి మా వ్యాన్ ఉండేది, మారుతి వ్యాన్ ఉండేది, కొద్దిగా అన్నయ్య తీసుకెళ్ళండి అంటే కార్లో తీసుకెళ్తున్నాడు, ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళే లోపలనే చనిపోయాడు. సడన్గా అంతే పెయిన్ వస్తుంది అన్నారు, తీసుకెళ్లారు అంతే ఆర్ట్స్ కాలేజ్. అప్పుడు తను బషీర్ బాబులో జాబ్ చేస్తున్నాను, నేను బొమ్మల రామారంలో జాబ్ చేస్తాను. అప్పటి నుంచి సింగిల్ మదర్గా వీళ్ళిద్దరిని పెంచుకుంటూ వచ్చారు. అంటే మా వాళ్ళ ఫాదర్కి ప్రత్యూషకి 8 ఇయర్స్ డిఫరెన్స్ చనిపోవడంలో. ఓకే. మా హస్బెండ్ చనిపోయిన 8 ఇయర్స్కి ప్రత్యూష చనిపోయింది.